బాబు గారు చంద్రబాబు గారు 5 సంవత్సరాల పాలన కంటే మనందరి ప్రభుత్వంలో మీకు మంచి జరిగింది అని చెప్పి మీరు భావిస్తేనే నన్ను ఆశీర్వదించండిని అలా మంచి జరిగి ఉంటే నాకు తోడుగా అండగా మీరే నిలబడండి అని చెప్పి అడగగలుగుతా ఉన్నా మానిఫెస్టో అంటే చంద్రబాబు గారి హయాంలో మాదిరిగానే బుక్కులు మాదిరి 600 పేజీల బుక్కులు కొట్టి ఎన్నికలు అయిపోయిన తర్వాత చెత్తబుట్టలోకి వేసే పరిస్థితి కాదు 98.5% హామీలన్నీ కూడా మానిఫెస్టోలో చెప్పిన వాగ్దానాలన్నీ కూడా నెరవేర్చి ఎన్నికల మానిఫెస్టోను ఒక భగవద్గీతగా ఒక బైబిల్గా ఒక ఖురాన్గా భావించాం కాబట్టి మీ ఇంటి ముందు నిలబడి నన్ను ఆశీర్వదించండిని నాకు తోడుగా నిలబండి అని చెప్పి అడగగలుగుతా ఉన్నా నేను ఇవాల చెప్తా ఉన్నా ఆ అడిగే అర్హత కాని ఆ అడిగే నైతికత కాని మీ బిడ్డ మీరిచ్చిన ఈ అధికారంతో దేవుడి దయతో మెండుగా చేయగలిగాడు అని చెప్పి కూడా చెప్పగలుగుతా ఉన్నా మరి చంద్రబాబు గారిని ఇదే మాటను చంద్రబాబు నాయుడు గారు అడగగలరా ఇదే మాటను చంద్రబాబు నాయుడు గారు అనగలడా ఇదే చంద్రబాబు నాయుడు గారికి మీకు మొహం చూపించగలడా అని చెప్పి అడుగుతా ఉన్నాను నేను ఈ సందర్భంగా రెండు చేతులు పైకెత్తి ఇలా ఇలా రెండు చేతులు పైకెత్తి ఇలా 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 1995 లో అధికారం కోసం సొంత మామ కూతుర్నిచ్చిన మామను వెన్నుపోటు పొడిచి అధికారంలోకి వచ్చిన ఇదే చంద్రబాబు వల్ల ఈ 28 సంవత్సరాలలో మీ కుటుంబానికి జరిగిన మంచి ఏమిటి అంటే చెప్పడానికి ఈ పెద్ద మనిషి చంద్రబాబు నాయుడు దగ్గర ఏమీ లేదు అదే 2019 లో దేవుడి దయ వల్ల మీ అందరి చల్లని దీవెనల వల్ల 2019 లో సీఎం అయిన మీ బిడ్డ సీఎం అయిన మీ అన్న సీఎం అయిన మీ తమ్ముడు ఈ జగన్ వల్ల మీ జగన్ వల్ల మీకు మీ కుటుంబానికి జరిగిన మంచి ఏమిటి అంటే దేవుడి దయ మీ అందరి చల్లని దీవెనల వల్ల ఏ గ్రామానికి వెళ్ళినా ఏ ఇంటి తలుపు తట్టినా ఏ కుటుంబాన్ని అడిగినా మా జగన్ మాకి మంచి చేశాడు అని చెప్పి చెప్పే పరిస్థితి ఈరోజు ప్రతి ఇంట్లోనూ ఉంది మరి ఏ మంచి చేయని ఈ చంద్రబాబుకు ఒక ఈనాడు ఒక ఆంధ్రజ్యోతి ఒక టీవీ 5 వీరందరికీ ఒక దత్తపుత్రుడు మరి ఏ మంచి చేయని చంద్రబాబుకు వీరంతా కూడా ఎందుకు మద్దతు ఇస్తున్నారు అంటే దానికి కారణం మనందరి ప్రభుత్వంలో మీ జగన్ ఇక్కడ బటన్ నొక్కుతా ఉన్నాడు నేరుగా నా అక్క చెల్లెమ్మల ఖాతాల్లోకి వెళ్తా ఉంది మరి గతంలో ఇదే చంద్రబాబు నాయుడు గారి హయాంలో బటన్లు లేవు నొక్కేది లేదు అదే చంద్రబాబు నాయుడు గారి హయాంలో జరిగింది ఏమిటి అంటే జన్మభూమి కమిటీలతో మొదలైతే ఒక ఈనాడికింత ఒక ఆంధ్రజ్యోతికింత ఒక టీవీ 5కింత ఓ దత్తపుత్రుడికింత దోచుకో పంచుకో తినుకో అని ఈ గజదంగల ముఠ రాష్ట్ర ప్రజలను దోచేశారు రాష్ట్రాన్ని దోచేశారు డిపిటి
దోచుకో పంచుకో తినుకో అనే క్రమంలో. అందుకే ఏ మంచి చేయని ఈ చంద్రబాబుకు ఇంతగా ఓ ఈనాడు తోడుగా ఉంది, ఇంతగా ఓ ఆంధ్రజ్యోతి తోడుగా ఉంది, ఇంతగా ఓ టీవీ ఫైవ్ తోడుగా ఉన్నారు, ఇంతగా ఓ దత్తపుత్రుడు అడ్డదండలిస్తా ఉన్నాడు. ఈరోజు నేను మీ అందరికీ కూడా ఒకటే చెప్తా ఉన్నా, ఈరోజు మీ బిడ్డ నమ్ముకున్నది దేవుడు దయను, మీ చల్లని ఆశీస్సులను మీ బిడ్డ నమ్ముకున్నాడు. అదే ఆ చంద్రబాబు నమ్ముకున్నది ఆ ఎల్లో పత్రికలను, ఎల్లో టీవీలను ఆ చంద్రబాబు నమ్ముకున్నారు. నేను నమ్ముకున్నది ధర్మాన్ని, సత్యాన్ని. అదే వారి పునాది అబద్ధం, మోసం. నాలుగేళ్లుగా ఇంటింటికి మంచి చేస్తున్న ప్రభుత్వం ఒకవైపున ఉంటే, 40 ఏళ్ళుగా ఏ మంచి చెయ్యని ఈ పెద్ద మనిషి 40 సంవత్సరాల ఇండస్ట్రీ అని అంటూ రాష్ట్ర ప్రజలను దోచుకున్న వారంతా కూడా మరోవైపున ఉన్నారు. ఒకవైపున పేదవాడి ప్రభుత్వం ఒకవైపున ఉంటే, మరోవైపున పెత్తందారులకు మద్దతు తెలిపే పార్టీలు, మద్దతు తెలిపే వాళ్ళు మరోవైపున ఉండరు. పేదవాడికి ఇంగ్లీష్ మీడియం చదువులు చెప్పించాలి అని అంటే, చదువులు చెప్పించాలని తపనపడే మనం ఒకవైపున ఉంటే, మీ జగన్ ఒకవైపున ఉంటే, పేదవాడికి ఇంగ్లీష్ చదువులు రాకూడదు అని చెప్పి అడ్డుకునే వాళ్ళంతా కూడా పెత్తందారులు మరోవైపున ఉండరు. పేదవాళ్లకు మంచి జరగాలి, నా అక్క చెల్లెమ్మలకు మంచి జరగాలి అని ఎక్కడా లంచాలు లేకుండా, వివక్ష లేకుండా నేరుగా బటన్ నొక్కి నా అక్క చెల్లెమ్మలకు మంచి చెయ్యాలి అని తపనపడే మీ జగన్ ఒకవైపున ఉంటే, మరోవైపున ఆ అక్క చెల్లెమ్మలకు మంచి జరగకూడదు, ఆ అక్క చెల్లెమ్మలకు ఇళ్ళ పట్టాలు ఇవ్వకూడదు, ఆ అక్క చెల్లెమ్మలకు మంచి జరిగినా, ఆ అక్క చెల్లెమ్మలకు ఇళ్ళ పట్టాలు ఇచ్చినా ఏకంగా సామాజిక సమతుల్యం కూడా దెబ్బతింటుంది అని కోర్టుకు వెళ్ళి అడ్డుకోవాలని ప్రయత్నం చేస్తూ ఉన్న వాళ్ళంతా కూడా మరోవైపు. ఆలోచన చేయండి, ఈరోజు గ్రామాలు మారాయి. ఈరోజు ఏ గ్రామం చూసినా కూడా 4 అడుగులు ముందుకు వేస్తే సచివాలయం కనిపిస్తుంది. ఏ గ్రామంలోకి వెళ్ళినా కూడా 50 మందికి ఒక వాలంటీర్ కనిపిస్తూ ఉన్నాడు. ఆ సచివాలయం వ్యవస్థలో మన పిల్లలే అక్కడే చిక్కగా చిరునవ్వు నవ్వుతూ లంచాలు తీసుకోకుండా, వివక్ష చూపకుండా మంచి పనులు చేస్తూ ఉన్నారు. మరో 4 అడుగులు వేస్తే ఇంగ్లీష్ మీడియం స్కూల్ కనిపిస్తూ ఉంది, నాడు నేడుతో రూపురేఖలు మారుతూ. మరో 4 అడుగులు వేస్తే మన గ్రామంలోనే విలేజ్ క్లినిక్ రూపాన ఫ్యామిలీ డాక్టర్ కాన్సెప్ట్ కూడా మన గ్రామానికే తీసుకొచ్చి విలేజ్ క్లినిక్ కనిపిస్తూ ఉంది. మరో 4 అడుగులు ముందుకు వేస్తే ఆర్బీకే కనిపిస్తుంది, రైతన్నను చెయ్యి పట్టుకుని నడిపిస్తూ ఉన్న ఒక వ్యవస్థ. గ్రామ స్థాయిలోనే మన ఎదుటనే మన రైతన్నలకు మేలు చేసేందుకు ఏర్పాటు చేయబడ్డ వ్యవస్థ కనిపిస్తుంది. ఇంకో 4 అడుగులు ముందుకు వేస్తే అదే గ్రామంలో, కొన్ని గ్రామాలలో కడతా ఉన్నాం, కొన్ని గ్రామాలలో ఇంకా కట్టవలసి ఉంది. రాబోయే రోజుల్లో డిజిటల్ లైబ్రరీస్ కాబోతా ఉన్నాయి. అన్లిమిటెడ్ ఇంటర్నెట్ మన గ్రామ స్థాయిలోనే అవైలబిలిటీ లేక వచ్చి మన పిల్లలకు వర్క్ ఫ్రమ్ హోమ్, ఇంటి దగ్గర నుంచే పనిచేసే ఒక గొప్ప వ్యవస్థ మన గ్రామ స్థాయిలోకి తీసుకొచ్చే డిజిటల్ లైబ్రరీలు కూడా ఏర్పాటు కాబోతా ఉన్నాయి రాబోయే రోజులు. ఇవన్నీ కూడా గ్రామ స్థాయి నుంచి చూస్తే జిల్లా స్థాయి వరకు, జిల్లా స్థాయి నుంచి చూస్తే రాజధాని స్థాయి వరకు కూడా ప్రతి అడుగులోనూ కూడా మార్పు కనిపిస్తూ ఉన్నా మనం కనిపిస్తున్నాం మరోవైపు. ఆలోచన చేయమని అడుగుతా ఉన్నా. ఇదే ప్రభుత్వం, ఇదే బడ్జెట్, ఇదే రాష్ట్రం
అప్పులు కూడా చూస్తే అప్పటిలో చంద్రబాబు నాయుడు గారు చేసిన అప్పులకన్నా మీ బిడ్డ ఇంకా అప్పుల శాతం తక్కువే చేస్తా ఉన్నాడు అప్పుల శాతం పరంగా చూస్తే మరి మీ బిడ్డ ఎలా చేయగలుగుతా ఉన్నాడు ఎందుకు గతంలో చంద్రబాబు నాయుడు గారు చేయలేకపోయారు ఆలోచన చేయమని చెప్పి మిమ్మల్ని అందర్నీ కూడా కోరుతూ ఇటువంటి ఆలోచనలు చేయడమే కాకుండా ఈ ఆలోచనలన్నీ కూడా గ్రామ స్థాయిలో ప్రతి ఇంటికి కూడా తీసుకెళ్ళమని చెప్పి మనసారా కూడా మీ అందర్నీ కూడా విన్నవిస్తూ దేవుడి దయ మీ అందరి చల్లని దీవెనలో ఎల్లప్పుడూ మీ బిడ్డకు ఉండాలని కోరుకుంటూ ఈ అవకాశాన్ని ఇచ్చినందుకు మీ అందరితో కూడా మరొక్కసారి కృతజ్ఞతలు తెలుపుకుంటూ మంచి జరగాలని చెప్పి మీ అందరికీ కూడా మనసారా ఆశిస్తూ సెలవు తీసుకుంటా ఉన్నాను.